నీ గుడిమెట్లకి దండం పెడితే ఉద్యోగం వస్తుందని భ్రమపడ్డారు నా స్నేహితులు కానీ నువ్వు ఇచ్చిన వరం చావు సంభవామి యుగే యుగే అని యదా యదా హి ధర్మస్య గ్లా నిర్భవతి భారత అని పుక్కిటి పురాణాలు వల్లవేస్తే కుదరదు భగవాన్ నువ్వంటూ ఉంటే ఆ గంట చప్పుడు కాదు ఈ గుండె చప్పుడు విను ఈ గుండె నా స్నేహితుల్ని చితిమంటలు కెక్కించిన అగ్నికీలల్లో దహనమైపోతుంది ఈ గుండె తోడబుట్టిన దాన్ని కాళ్ళపారాని అత్తింటి గుమ్మం తొక్కలేదన్న ఆవేదనతో నలిగిపోతుంది నా దగ్గర ఇప్పుడు లక్షలున్నాయి దాంట్లో గుప్పెడు గుప్పెడు డబ్బు తీసుకువెళ్ళినా నా చెల్లెలు కాపురం నిలబడుతుంది కానీ నేను ఆ పని చేయను ఎందుకో తెలుసా ఆ డబ్బు నా ప్రాణమిత్రుల రక్తంతో తడిసింది ఆ డబ్బు వల్లకాట్లో మసైపోయిన నా మిత్రుల బూడిద పూతతో నిండిపోయింది ఇప్పుడు ఈ చిన్నబాబుకు మిగిలిన కర్తవ్యం చెల్లెలి కాపురం నిలబెట్టడం మాత్రమే కాదు నాకు సాయం చేయడానికి వచ్చి అసువులు విడిచిన నా మిత్రుల ఊపిరి తీసిన ఆ నీచుడి మీద నా ప్రతీకారం చూడమ్మా మధులత నీకు స్టోరీ చెబుతాను చందమామలో చదివింది కాదు బొమ్మరిల్లో పడింది కాదు జరిగిన కథ రియల్ స్టోరీ సత్యం సుందరం అండ్ మిస్టర్ ఎక్స్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు వాళ్ళు సరదాకి చేశారు అవసరమై చేశారు ఒక దొంగతనం చేశారు స్టోరీ చేశాక దొంగిలించిన డబ్బు ముగ్గురు సమానంగా పంచుకుంటే కథ అక్కడతో కంచికి వెళ్ళిపోయేది కానీ అక్కడే కాస్త మలుపు తిరిగింది ఆ డబ్బు కోసమే ప్రయత్నిస్తున్న మరో దొంగల ముఠ వీళ్ళని చూశారు డబ్బు కోసం రెండు ముఠాలు తగాదా పడ్డారు దాని ఫలితంగా సత్యం సుందరం మరణించారు మూడు మనిషి మిస్టర్ ఎక్స్ ఎక్కడున్నాడో తెలియదు ఇది జరిగిన కథ ఇక జరగబోయే కథ ఏంటో తెలుసా మిస్టర్ ఎక్స్ అనే అతను నీకు బాగా తెలుసు నీ అన్నయ్యకు మంచి స్నేహితుడు అతని పేరు పర్వాలేదు ఆ పేరు చెప్పినందు వల్ల నీకు జరిగే నష్టం ఏమీ లేదు చెప్పమ్మా ఎవడు వాడు ఎవడు వాడు చూడమ్మా బహుశా నీకు అతను కావలసిన వాడై ఉండొచ్చు అతన్ని అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తానను ఉరిశిక్షి వేయిస్తానను కంగారు పడుతున్నావే నో నెవా అసలే అన్నను పోగొట్టుకున్న నీకు ఇంకా నష్టం జరగనివ్వను చెప్పమ్మా అవునమ్మా అతను నిజంగా నీకు ఆప్తుడైతే ఆ డబ్బెక్కడుందో చెబితే తీసుకుని ప్రభుత్వానికి అప్పచెబుతాను అతని మీద కేసు లేకుండా చేస్తాను నాకు తెలుసమ్మా పోలీసు వాళ్ళని వాళ్ళ పెళ్ళాలే నమ్మడం లేదు ఇంకా చెల్లెళ్ళని నమ్ముతారు ఆలోచించుకో నీ భవిష్యత్తు అతని భవిష్యత్తు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చాకే చెప్పు ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది ఆలోచించుకుని నాకు ఫోన్ చేయి కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు నేను నీ అన్నయ్య లాంటి వాణ్ణి సత్యం సుందరం అండ్ మిస్టర్ ఎక్స్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు వాళ్ళు సరదాకి చేశారు అవసరమై చేశారు ఒక దొంగతనం చేశారు మూడు మనిషి మిస్టర్ ఎక్స్ ఎక్కడున్నాడో తెలియదు సత్యం బతికున్నన్నాళ్ళు ఏదో ఒక ఘనకార్యం చేసి ఊరందరికీ బంతి పెట్టాలరా అనేవాడు చనిపోవటమే వాడు చేసిన ఘనకార్యం అని నేను అనుకోలేదు 11వ రోజున పెద్ద కర్మ చేసి వాడి ఆఖరి కోరిక తీరుద్దాం ఏర్పాట్లు చూడు ఆ పాపిష్టి డబ్బుతో కర్మ చేస్తే మా అన్నయ్య ఆత్మ శాంతించదు ఆ డబ్బు కూడా నువ్వే తీసుకో ఇది పాపిష్టి డబ్బా
మరేమని పిలవాలి మా అన్నయ్య నువ్వు సుందరం కలిసి దోచుకున్న దొంగ సమ్మని పిలవాలా నీ కారణంగా బలైన వాళ్ళ రక్తంతో తడిసిన కరెన్సీ నోట్లను పిలవాలా మధు ఏమన్నా నీ అన్నయ్య చావుకి నేను కారణమా yes నువ్వే అన్నయ్య పోయి అనాథులైపోయిన నాకు నువ్వే ఆధారం అవుతావు అనుకున్నాను కానీ పడగ నీడను ఆశ్రయించానని నాకు ఇప్పుడు అర్థమైంది మధు సమర్థించుకోవాలని ప్రయత్నించుకో నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఊరబంతి పేరుతో నీ చేతులు కడిగేసుకోవాలనుకుంటున్నావు ఈ కేసు రద్దవగానే ఆ పాపిష్ట డబ్బుతో నీ చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటున్నావు ఆ పాపిష్ట డబ్బుతో నీ మీద చేజేసుకున్నందుకు నా మీద నాకే సిగ్గు ఉంది కానీ నువ్వు నా మీద వేసిన నిందకు సరైన జవాబిదే ఏ స్నేహితుడి చేతుల మీదగా మన ఇద్దరి కళ్యాణం జరగాలో ఆ స్నేహితుడి చితికి ఈ చేతులతో నిప్పు పెట్టాను ఆ చేతులతోనే నువ్వు చేసిన తప్పు కూడా నిప్పు పెట్టరాదో అది నిప్పు పెట్టేంత తప్పని రుజువవాలిగా హలో ఇన్స్పెక్టర్ గారనారా ఇన్స్పెక్టర్ ఇక్కడ ఎవడో లేడు 100 కి ఫోన్ చేసుకో అక్కడ దొరుకుతారు బోల్డ్ మంది ఇన్స్పెక్టర్లు ఎవరో అమ్మాయి మనకు ఫోన్ చేసిందా సార్ టెలిఫోన్ చేసిందా అమ్మాయినేమో ఆ అదే సార్ మన బాస్ చెప్పారుగా ఎవరో అమ్మాయి టెలిఫోన్ చేస్తుందని అమ్మని అమ్మ మునిగిపోయి ఎవరో తల్లి అమ్మ మళ్ళీ ఫోన్ చేయి తల్లి నీకు దణం పెడతా అమ్మ మళ్ళీ ఫోన్ చేయి తల్లి అమ్మ తల్లి ఫోన్ అయ్యో పల్లి ఫోన్ మోగిందిరా హలో ఇన్స్పెక్టర్ గారనారా లేరా మా బయటికి వెళ్ళారు నేను ఆయన అసిస్టెంట్ ని ఏమిటో నాకు చెప్పండి ఆయనతోనే చెప్పాలి ఆయన ఎక్కడికి వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళారు అసి నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను అమ్మకిని అమ్మ మళ్ళీ ముంచిందరు హలో చిన్నారా వచ్చాడా రాలేదా ఎలాగురా మునిగిపోయావురా ఏంటమ్మా ఏమైంది మీరు అడిగారే ఆ మూడో మనిషి ఇక్కడ కాదు మెట్కి మాట్లాడు సార్ మీరు వెతుకుతున్న ఆ మూడో మనిషి పేరు చెప్తాను అతన్ని కాపాడుతానని నాకు మాట ఇవ్వండి ఎవరతను అతనికి ఏమి అపాయం కలగదని ముందు నాకు మాట ఇవ్వండి అతన్ని కావలసిన మనిష ఎవరమ్మా అతను చెప్పు ఉన్న ఒక్క దిక్కు మా అన్నయ్య నాకు దూరం అయ్యాడు మిగిలింది అతను ఒక్కడే అతనే నా సర్వస్వం అతనికి ఏమి జరగకుండా అతనికి ఏ శిక్ష పడకుండా చూస్తారుగా నువ్వు చనిపోయిన సత్యానికే చెల్లెలివి కాదమ్మా నాకు కూడా చెల్లెలివి నీకు తప్పకుండా సహాయం చేస్తాను అతనికి ఏ హాని జరగనివ్వను చెప్పమ్మా ఎవరు ఎవరతను ఇప్పటికైనా డబ్బు ఎక్కడ దాచావో చెప్పు చెప్పేవారికి సాగొట్టండి
లెటర్ మీ జేబులో ఉందండి. నేస్తం, సత్యాన్ని సుందరాన్ని పోగొట్టుకున్న నాకు నువ్వు కూడా దూరమే ఉండేవాడి. అందుకే సమయానికి నేను వచ్చాను. నిజానికి నువ్వు కోలుకునే వరకు నీ పక్కనే నేను ఉండాలి. కానీ నలుగురిలో తిరిగే నా హక్కుని చట్టం లాగేసుకుందని నీకు తెలుసు. ఈ ఉత్తరం చదవగానే చింపి నీ మిత్రుడు శివ. నేనే డాక్టర్. మిమ్మల్ని ఒక్కరినే లోపలికి రమ్మంటాను. చిన్న బాబు, ఈ వయసులో నాకెందుకురా ఈ క్షోభ? నేను చేసిన తప్పులకి నువ్వెందుకురా నీ జీవితాన్ని బలి చేసుకుంటావు? నాకేం కాలేదు నాన్నా. నాకేమి చెప్పొద్దు. చెల్లెల్ని కాపురానికి పంపించడానికి నువ్వు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు. దేని తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతేగాని నువ్వేమి సాహసాలు చేయకురా చిన్న బాబు. అలా ఏడవకపోయినా మన కాపురం నిలబడ్డానికి ఇలా దొంగ కాపురం చేయడం ఒక్కటే మార్గం. అందుకే నేను మొగుణ్ణి పిలిచింది. ఇప్పుడు రాయుడు గారు దీన్ని కాపురాన్ని తీసుకెళ్ళకపోతే ఈ విషయం నలుగురికి తెలిస్తే అమ్మో అమ్మో. కాపు, నలుగురిని పిలిచి నువ్వే చెప్పేలా ఉన్నావు. నోరెత్తావంటే నా మీద ఒట్టే. నాకెందుకులే. ఊరుకో ఊరుకో.